బెంగళూరు నుంచి కొచ్చికి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం శనివారం రాత్రి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది విమానంలోని కుడివైపు ఇంజన్లో లో మంటలు చెలరేగడమే అందుకు కారణమైంది అయితే విమానాన్ని తొందరగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది బెంగళూరు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో మంటలు చెలరేగినట్లు సిబ్బంది గుర్తించారు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం ఇచ్చారు దీంతో ఎయిర్పోర్ట్లో అత్యవసర ఏర్పాట్లు చేశారు రాత్రి పదకొండు గంటల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది ఘటన సమయంలో విమానంలో నూట డెబ్బై తొమ్మిది మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నారని వారంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు